హాయ్ అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్ప్రింగ్ ఆనియన్ పరాటా, క్యాబేజీ పరాటా ఎలా రెడీ చేయాలో చూద్దామండి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, తయారీ విధానం చూద్దామండి. స్ప్రింగ్ ఆనియన్ అయితే నేను చిన్న కట్టె తీసుకున్నాను. చిన్న కట్టె తీసుకుని వాష్ చేసేసి, చూసారు కదండి, నేనైతే వాష్ చేసుకుని నీట్గా కడిగేసి నేనైతే చిన్నగా తరుగులా కట్ చేసుకుంటున్నానండి. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం పిండిలో కలుపుతాము, స్టఫింగ్ కాదండి ఇది. పలుసుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఆ విధంగా అయితే కట్ చేసేసుకుని మొత్తం కూడా ఫాస్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చిన్నగా కట్ చేసుకోవాలండి, అప్పుడే మనకి, చూసారు కదండి, ఆల్మోస్ట్ నేను కట్ చేసేసాను. ఆ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలండి, లేకపోతే మన పిండిలో ఊడిపోతూ ఉంటుంది. చూసారు కదా, మనం కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనమైతే, ఇప్పుడైతేనండి, చూసారా, ఒక బౌల్లోకి అయితే మనం స్ప్రింగ్ ఆనియన్ తీసేసుకుందాం, దాంట్లో వేసేస్తామండి. అంటే ఉల్లికాడలు, ఉల్లికాడలు పరాటా అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, చాలామందికి తెలిసి ఉండొచ్చు అండి. తెలిసిన వాళ్ళకి అస్సలు తప్పు అనుకోవద్దు. కారం అయితే మన కారం తగ్గట్టు వేసుకోవాలండి. ఎంత, నేనైతే 2 స్పూన్లు వేసాను కదా, సో మీరైతే కారం తక్కువ తినేవాళ్ళైతే తక్కువగా వేసుకోండి. నేను పచ్చిమిరపకాయలు వేయడం లేదండి, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువే ఉంది పసుపు అండి. రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకోవాలండి. ఉప్పు అవన్నీ వేసాం కదా, మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా రెడీ చేసేసుకుని మనం దీన్ని కలుపుకున్నాక బాగా కలుపుకోవాలండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకి, నీళ్ళు వాటర్ అయితే వదిలేస్తుంది, అంటే మనకి నీళ్ళు వదిలేస్తుంది కదా ఉప్పు వేసాం కాబట్టి. 1 చిటికెడంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి, మన గులదనం రావాలి కదా మనకి. సో మనకి అందుకోసమే నేను కొంచెం నూనె వేసాను. పరాటాలు కూడా ఏమి ఎక్కువేమి కాదండి, తక్కువనే యాక్చువల్లీ. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం పిండి వేసుకోవాలండి. నేను చిన్న కట్టకైతే నాకు ఎన్ని పట్టినాయి చూడండి, 2 వేసాను నేను, అయినా సరిపోలేదండి. ఇంకొక మాకు ఎంత పడతా చూసుకోవాలండి. ఇంకొకటిన్నర స్పూన్ కూడా పట్టవచ్చు, ఎందుకంటే చాలా వాటర్ వదిలేస్తుందండి. ఉల్లిపాయలో నీరు ఉంటుంది కదా, మనం ఉప్పు వేయగానే అది ఎప్పుడైతే ఉప్పు వేస్తామో అది వదిలేస్తుందండి. జిగురుగా ఉంటుంది, మనం కలిపేటప్పుడు చేతులు కంటుకుంటుంది, ఏం పర్వాలేదండి. మనం బాగా కలుపుకుంటేనే పరాటా బాగా వస్తుంది. మీరు కావాలనుకుంటే 7 శనగగుళ్ళు కూడా మనం దీంట్లోనే వేసుకోవచ్చు, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఈ విధంగా అయితే నేను చేస్తున్నానండి. మీరైతే కనుక 7 శనగగుళ్ళు మిక్సీ కొట్టుకుని వేసుకోండి. నాకైతే ఈ విధంగా చాలా ఇష్టం అండి. మనం సైడ్ని పెట్టేసుకుందాం, 1 మినిట్ అయితే సరిపోతుందండి, ఏం అవసరం లేదు. చూసారా, అన్నీ కూడా ఓకే. ఈవెన్గా ఒక మోస్ట్లీ 3 చెంచాలు వేసాం కదా మనం, 3 స్పూన్ల వరకు వేసామండి. 3 స్పూన్లు అంటే చిన్నవి కాదు, అవి 3 స్పూన్లు అంటే ఏమి చిన్నదైతే కాదండి, కొంచెం పెద్దగానే ఉంది. సో దానివల్ల మనకి 5 కానీ 6 కానీ వచ్చే అవకాశం ఉంటాయండి పరాటాలు. చూస్తున్నారా, మీకు ఇప్పుడు చూపిస్తానండి ఎన్ని వచ్చినాయి అనేది ఆ పిండికి. చూసారా, 6 వచ్చినాయి ఎగ్జాక్ట్లీ, అంటే 1/2 వచ్చినాయి. 1 చెంచాకి 2 వచ్చినాయండి, మీరు చూడవచ్చు. చాలా బాగుంటుందండి, ఇది కొత్తగా ట్రై చేయండి. స్ప్రింగ్ ఆనియన్ పరాటా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వచ్చిన వాళ్ళు అయితే అసలు తప్పు అనుకోకండి, ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం అయితే నేను చేస్తాను. నార్త్ వాళ్ళు అయితే చేసేస్తారు కదా ఇలాగే ఇదే విధంగా. నాకైతే చాలా అలవాటు ఉందండి, నేను చేస్తాను కదా.
అందుకోసం బాగా ఉంది. అలవాటైతే ఉందండి దీనికి, ఏం నాకు తొందర ఏమీ లేదు. చూసారా నాకు ప్యాన్ ఎంత ఉందో, దాన్ని బట్టే నేను పరాటా అనేది ఎంచుకున్నానండి. నాకు అంత సైజ్ సరిపోతుంది అనేది నేను వేయించుకొని ఆ విధంగా చేస్తున్నాను. చూసారా అంతేనండి, ఏం కాదండి, కొంచెం విడిపినట్టు అవుతుంది. ఎందుకంటే మనం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం కాబట్టి, ఇంకా చిన్నగా తరగాలండి. నాకు నైఫ్ కనిపించలేదు, సో నేను దానివల్ల కనిపించలేదు కదా అనేసి ఈ స్ప్రింగ్ ఆనియన్ అంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. కూర కానీ ఏమన్నా కానీ మనం ఆయిల్ కూడా కొంచెమే పడుతుందండి, ఎక్కువ కూడా పట్టదు. నాన్ స్టిక్ కదా, ఆల్మోస్ట్ యావరేజ్గా వేసుకుంటే సరిపోతుంది, అంటే మీడియంగా వేసుకుంటే చాలండి. ఎక్కువ తినడం లేదు కదా ఇప్పుడు. మీరు నూనె కట్ట వేసుకోలేని వాళ్ళు అయితే బాగా కలపడం కుదరదు అనుకున్నవాళ్ళు అంటే లైట్ గోరువెచ్చని నీటిలో కలుపుకుంటే బాగుంటుందండి. నేనైతే సన్నీళ్ళతోనే కలిపాను, మీరు కావాలనుకుంటే గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవచ్చండి. అప్పుడు ఇంకా బాగా సాఫ్ట్గా ఇంకా బాగా వస్తాయండి. చూసారా రెడీ అయిపోయింది. ఇంకోటి కూడా మనం అదేవిధంగా రెడీ చేసేసుకుందామండి పరాటా. స్ప్రింగ్ ఆనియన్ పరాటా మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కూడా మాకు కామెంట్ చేయాలి, ఖచ్చితంగా చూడండి. మనం కావాలనుకుంటే స్టఫ్డ్ కూడా చేసుకోవచ్చు, అంటే మనం లోన రొట్టెలో పెట్టుకుని పరాటాలా కాల్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఇంకొక పరాటా కూడా నేను రెడీ చేసేసాను, అది కూడా మనం కాల్చేసుకుందాం. అంతే, ఇటువైపు ఒకసారి అటువైపు ఒకసారి అన్నీ కూడా ఒకే ఈవెన్గా చేసేసుకుంటే సరిపోతుందండి. మనకైతే 6 పరాటాలు అయితే రెడీ అయిపోతున్నాయి. చూసారు కదా, పరాటాలు అయితే రెడీ అయిపోతున్నాయండి. కొత్తగా చేయవలసిన వాళ్ళు కూడా చేయొచ్చండి, ఆ విధంగా ఉంటుంది ఈ పరాటా, కష్టమేమి కాదు. మీరు ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చండి. చూసారు కదా ఎంత బాగుందో, చూసారు కదండి కలర్ భలే వస్తుంది. మీకు ఈ విధంగా కాకుండా కూడా నేను ఇంకోటి కూడా చూపిస్తానండి. అంటే మా ఇంట్లో అయితే వేరే ఒత్తుకునేది ఉంటుంది, వేరే దుక్కును కూడా, అంటే ఒక చెక్క ఉంటుందండి, దానికి మన పప్పుగొత్తు టైప్లో ఉంటుంది, దాంతో ఒత్తుకుంటే కూడా చాలా బాగుంటుందండి. అంటే పరాటా అనేది లోన్ నుంచి బాగా కలర్ వచ్చేస్తుంది, బాగా ఉడుకుతుందండి లోన. పచ్చిదనం ఉంటుందేమో అని మనకు డౌట్ ఉంటుంది కదా, సో పచ్చిదనం లేకుండా చాలా బాగుంటుందండి. మనం ఇంకొక పరాటాకి అయితే రెడీ చేసుకుందాం. ఇది క్యాబాజీ పరాటా అండి. చూసారు కదా నేను 1 కప్ వరకు క్యాబేజీ తురిమేసుకున్నానండి నేను. మీకు తురిమేదైతే మిస్ అయ్యింది ఏమీ లేదండి, మన తురిమే గ్రేటర్ ఉంటుంది కదా, దాంతో చిన్న దాంతో మనం తురిమేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసి నేను వేస్తే ఆ విధంగా కలిపేస్తున్నానండి, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, అప్పుడు మనకి పిండి పలచని కూడా అవదండి. చూసారు కదా నేను ఆ విధంగా అయితే బాగా కలిపేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేస్తానండి నేను, 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడరు. చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది. మనకి అనుకుంటాం క్యాబేజీతో ఏంటి పరాటా అనుకుంటారండి, మీరు ఒక్కసారి అయితే ట్రై చేయవచ్చు. నార్త్ సైడ్లో అయితే బాగా చేస్తారండి, నార్త్ ఇండియా వాళ్ళు చాలా బాగా చేస్తారు, ఇది ఆఫీషియల్ ఇది.
చూస్తున్నారు కదా, నేను పిండి అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటున్నానండి. ఏ గ్యారంటీ లేదు ఇది, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి. నేనైతే ఒక్క బౌల్ తీసుకున్నాను కదండి, చూస్తున్నారు కదా ఒక్క బౌల్కి అంత పిండి అయితే పట్టేస్తుందండి. అంటే ఒక చిటికెడు అయితే వేస్తున్నాను, ఎందుకంటే మనకు కలవకపోతే పిండి పిసకాలి కదండి, గుళ్ళదనం కూడా రావాలి కదా. సో దానివల్ల యాక్చువల్లీ అయితే సరిపోతుంది. నేను వాటర్ యాడ్ చేసినందుకు అది పలచకవుతుంది, మళ్ళీ పిండి వేస్తాను నేను. మీరు ఆ తప్పు చేయొద్దండి. వేసింది ఒక్క అర టీ స్పూనే, కానీ అది కూడా పలచనైపోతుందండి. మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే కనుక క్యాబేజీ నీళ్ళలోనే సరిపోతుంది, వాటర్ వచ్చేస్తుంది కదా. కావాలనుకుంటే పైనుంచి ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. చూసారా, దీనికి కూడా నేను కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి, అర టీ స్పూన్ కన్నా చాలా తక్కువ ఉంది. చూసారా అండి, ఆల్మోస్ట్ అర టీ స్పూను. పిండి బాగా కలిపితే పరాటా రాదండి. నేను పైనుంచి అయితే కొంచెం కొత్తిమీర చెంపుకున్నానండి, ఆ పరాటా ఎలా బాగుంటుందనేసి. చూసారు కదా, బాగా కలుపుకోకపోతే కనుక మనకి బాగా రాదండి పరాటా. చూసారా కలిపేశాను, ఆల్మోస్ట్ ఇవి కూడా అంతేనండి, 6 అలా వస్తాయని అనుకుంటున్నాను నేను. నాకు కూడా సరిగా తెలీదు, ఎక్కువైతే తీసుకోలేదండి. ఆ తురుమికి ఎంత పడుతుందో పిండి అంతే తీసుకున్నాను నేను, వేస్ట్ చేస్తే మంచిది కాదు కదండి. రెడీ అయిపోయిందండి, చూసారా పిండి నానిపోయింది, బాగా వచ్చేసింది. చూసారా అండి ఏ విధంగా అయితే రెడీ అయిపోయిందో. మరొక పరాటా కూడా మనం ఇదే విధంగా రెడీ చేసుకోవచ్చండి. చూసారా పరాటా అయితే రెడీ అయిపోయింది, మనం కాల్చుకోవడమేనండి. పరాటా కాలడం బట్టి టేస్ట్ కూడా వస్తుంది, ఎందుకంటే లైట్ గోల్డెన్ రావాలండి. ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ ఇండక్షన్ స్టవ్ మీద అయితే 1800 పెడితేనే కరెక్ట్గా నడుస్తుందండి, డీప్ ఫ్రైలో పెట్టినా కూడా అది బాగా రావట్లేదు. చూసారా అండి, అలా ఆయిల్ వేసుకుంటే కొంచెంగా సరిపోతుంది. రెడీ అయిపోయిందండి పరాటా, మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూసారా, స్ప్రింగ్ ఆనియన్ పరాటాకి దీనికి పెద్ద అయితే చేంజెస్ అయితే ఏమీ లేదండి, కానీ టేస్ట్ అయితే దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరండి. ఇది పచ్చి వాసన వస్తుందని అస్సలు అనుకోవద్దు, పచ్చి వాసన వస్తుందేమో అనే ఆలోచనే తీసేయండి. మనం చపాతీ చేస్తాం కాబట్టి కాలిపోతుంది. మొమ్మస్లో కూడా ఇదే క్యాబేజీ ఇలాగే పెడతారండి వాటర్ తీసేసి. చూసారు కదండి ఆ విధంగా. ఈవెన్గా కాలితే సరిపోతుంది. నిన్న ఎందుకు తీసుకున్నానంటే ఇది నాన్ స్టిక్ అండి, ఆయిల్ అయితే తక్కువ పడుతుంది. సో దానివల్ల నేనైతే ఇది తీసుకున్నానండి.
అలాగ కొంచెం వేగాకైతే మనం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటారా ఆయిల్ వేస్తే మళ్ళీ తర్వాత కాలదు. ఫస్టే కాలేకే మనం నూనె అనేది అప్లై చేసామంటే చాలా బాగుంటుందండి. లేట్ లేట్గా చూసారా రెడీ అయిపోయింది. కాలిందా లేదనేది మనం చూసుకోవాలండి. ఎందుకంటే అన్నీ పచ్చి వేసాం మనం దాంట్లో. పరాటాకి రోటీ అయితే పొంగుతుందండి, ఇదైతే అస్సలు పొంగడం లేదు. అన్నీ చెప్తారనుకుంటా ఎలా ఉంది ఏంటనేది. చూస్తారు కదా రెడీ అయిపోయిందండి పరాటా, క్యాబేజీ పరాటా రెడీ అయిపోయిందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను, రెడీ అయిపోయింది. చాలా బాగుంది, నేనైతే తిని చూసాను కాబట్టి నాకు చాలా బాగా నచ్చిందండి. చూసారు కదా స్ప్రింగ్ ఆనియన్ పరాటా, క్యాబేజీ పరాటా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.